నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ఎల్లవతల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివి మండల స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు దాతటి కొట్టాల గ్రామ వాసవులు భూమా వీరారెడ్డి ఆదరాభిమానాలతో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి వెంకట్రామరెడ్డి, ఎల్లవతల గ్రామ సర్పంచ్ చంద్రమోహన్, ఎంపీటీసీ నంబర్ కాశన్న, పాఠశాల చైర్మన్ సాయిరెడ్డి, టీ కొట్టాల గ్రామ వాస్తవిలు అవార్డుల ప్రదాత భూమా వీరారెడ్డి మిత్ర బృందంతో పాఠశాలకు అత్యధిక మార్కులు తెచ్చిపెట్టి పాఠశాలకు గ్రామానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన ఏడుగురు విద్యార్థులకు సన్మానం చేసి మెడల్ ప్రదానం చేయడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మందికి అవకాశం ఉండేది, దూర ప్రయాణం చేసి చదువుకోవాల్సి వచ్చేది, చాలా ఇబ్బందులు ఉండేటివి. అప్పట్లో వాళ్లకు చదువు యొక్క విలువ బాగా తెలుసు కాబట్టి మీకు ఇంత పెద్ద పెద్దలు పెద్ద మనసు చేసుకొని మిమ్మల్ని అందరినీ విద్యలో ప్రోత్సహించాలని, మీరందరూ భవిష్యత్తులో బాగా ఉండాలని ఈ ప్రోత్సాహం అందించడం జరుగుతుంది. నిజంగా వారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. అట్లాగే మీరందరూ కూడా మీరందరూ కూడా ఒకప్పుడైతే విద్య చాలా కష్టంగా ఉందని మనకందరికీ, వీళ్ళ పెద్దలందరికీ తెలుసు. ఇప్పుడైతే మన దగ్గరికే పాఠశాలలు వచ్చినాయి, మన దగ్గరికే టీచర్లు అందరూ వచ్చినారు, మంచి అవకాశాలు వచ్చినాయి. అయితే చదువుకొని బాగుపడాల్సింది మీరే, సద్వినియోగం చేసుకోవాల్సింది మీరే. ఎంతసేపు ఉన్న వీళ్ళు మీకు ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు, ఉపాధ్యాయులు అయితే మీకు ఎంకరేజ్ చేసి చదువు చెప్పేవాళ్ళే. అయితే చదువుకొని బాగుపడడమా బాగుపడకపోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా వరకు ఏమనుకుంటుంటారంటే మనకి ఆడపెద్ద చదువులు వచ్చాయి, మనం ఆడపెద్ద స్థాయి పోతామని అనుకుంటూ ఉంటారు. కానీ మీరు అట్లేం భావించాల్సిన అవసరం లేదు. చాలామంది మహానుభావులు చాలా చాలా పెద్ద పెద్ద పదవులు పోయిన వాళ్ళంతా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన